అనుష, రితిక, సుకన్య ముగ్గురు సొంత అక్క చెల్లెలు. వాళ్ళ అమ్మా నాన్నలు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వాళ్ళు ముగ్గురు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఫ్యాక్టరీ ఓనర్స్ ముగ్గురు అన్నదమ్ములకు ఈ ముగ్గురు సిస్టర్స్ పట్ల ప్రేమ కలుగుతుంది. ఒకరోజు, సుకన్య నన్ను త్వరగా పెళ్లి చేసుకో, నా ఇంటి ఇల్లాలుగా రా, ఈ వెయిటింగ్ ఇక నా వల్ల కాదు. హానుషా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మా ముగ్గురికి తెలుసు, మేము అనాథలం, ఇంకా పేదవాళ్ళం. మీ అమ్మ చెల్లెళ్ళు మమ్మల్ని అంగీకరిస్తారా? ఆ ముగ్గురు అన్నదమ్ములు ఇంట్లో ఈ విషయమై తమ అమ్మతో మాట్లాడతారు. మీ బుర్రలేమన్నా చెడిపోయాయా? అనాథాలను తీసుకొస్తారా? పైగా పేదవాళ్ళని. కానీ ఆ ముగ్గురు మొండిగా వాదిస్తారు. ఆఖరికి వారి మొండితనం ముందు గాయత్రి తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ముగ్గురిని ఈ ముగ్గురు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళ పెళ్లిళ్ళ కోసం కుట్టించి దాచినటువంటి లంగాలను పెళ్లికి ధరించి ఉంటారు. గృహప్రవేశ సమయంలో పక్కింటావిడ గాయత్రితో అంటుంది, గాయత్రి, నీ ముగ్గురు కోడళ్ళు చాలా అందగత్తెలు. అనాథలు బీదోళ్ళైనా కానీ జోడి చాలా చక్కగా కుదిరింది. అదృష్టవంతులు నీ కొడుకులు. నా కొడుకులకి ఏం తక్కువ లేదు. అయినా నా కొడుకుల్ని పెళ్లి చేసుకునే భాగ్యం వాళ్ళకి తక్కింది. పైగా ఆ ముగ్గురు నుంచి కట్నం కూడా తీసుకోలేదు. కేవలం ఆ ఒక్క జత లంగా దుస్తుల్లో ఒక్కొక్కరు ఆ ముగ్గురు ఇంట్లో అడుగు పెట్టారు. ఇంకేం తెచ్చారని? సరే సరేలే, కానీ మనసులో ఉన్న చేదంతా ఇవ్వాలే కక్కుతావా? ముందు ముందు అందుగానే ఆగు. గాయత్రి తన కొడుకుల కారణంగా ఆ ముగ్గురు కోడళ్లనైతే తెచ్చుకుంది. కానీ ఆమె కళ్ళకు వాళ్ళంటేనే అసలు నచ్చట్లేదు. ఏదో తప్పనిసరే అన్యమనస్కంగానే గృహప్రవేశం చేపిస్తుంది. తర్వాత వాళ్ళు లోపలికి రావడంతోనే చెబుతుంది, ఇక మీ ముగ్గురు కోడలు త్వరగా లోపలికి వెళ్లి మీ బట్టలు మార్చుకోండి. తర్వాత పెద్ద కోడలు అనుష, వంటింట్లోకి వెళ్లి టీ పెట్టు. నేను ఈరోజు చాలా అలసిపోయాను. ఇక మధ్య కోడలు రితిక, నువ్వెళ్లి బట్టలు ఉతుకు. ఇంకా చిన్న కోడలా, నీ పేరేంటి? ఆ సుకన్య, నువ్వెళ్లి ఇల్లంతా శుభ్రం చేయి అంటూ వాళ్లకు గట్టిగా పనులు పురమాయిస్తుంది. ఇది ఇంటి గాయత్రి, అడుగు పెట్టిన వెంటనే కోడళ్లకి పని చెబుతున్న వారే ఒకరోజు విశ్రాంతి తీసుకోనివ్వు. మా పిన్ని సరిగ్గా చెప్పింది. అరే వా అన్నయ్య, వదిన అడుగు పెట్టిందో లేదో, అప్పుడే ఆమె గులాం అయిపోయావా? వత్తాసు పలుకుతున్నావు. సంజన, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నోర్మోయి నువ్వు. తను సరిగ్గానే చెబుతుంది. పెళ్ళాలు వచ్చిన వెంటనే వాళ్ళ కొంగుకు చిక్కుకుపోయారా? ఇక నేను వాళ్ళతో పనెందుకు చేపించొద్దు. చచ్చిన వాళ్ళ అమ్మ నానేమైనా పైనుంచి నా కోసం వెండి బంగారు పెట్లు పంపారా? తయారుగా మహారాణులకు విశ్రాంతి ఇవ్వడానికి దయ చూపించాల్సిన అవసరం ఏమి మనకు లేదు. ఇంకా మీరు ఇక్కడే నిల్చొని ఏమింటున్నారు? వెళ్ళండి, వెళ్ళి పని చేయండి. ముగ్గురు కోడళ్లు తమ లెంగాలు తీసి వేరే బట్టలు కట్టుకుంటారు. ఆ లెంగాలను అలమరాలో ఉంచుతారు. కొద్దిసేపటి తర్వాత అనుష అందరికి టీ పెట్టుకుని తీసుకొస్తుంది. వా కోడల, టీ చాలా బాగా పెట్టావు. ఏం బాగా పెట్టడం? సరిగా పాలు లేవు, డికాషన్ లేదు. దానికంటే మా సంజన ఇంకా టీ బాగా పెడుతుంది. ఇక తర్వాత పెళ్లైన రెండో రోజు గాయత్రి తన పని మనిషితో చెబుతుంది, రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ముగ్గురు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటి పని చేస్తారు. ఇది చెప్పి గాయత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గాయత్రి, సంజన్లు ఆ ముగ్గురిని నానా మాటలంటూ ఉంటారు. ఏ సాయం చేయకపోగా ఇంకా పనులు ఎక్కువ పురమాయిస్తూ ఉంటారు. అనుష ఇల్లు శుభ్రం చేసే పనిలో ఉంటుంది. రితిక వంట చేస్తూ ఉంటుంది. ఇక సుకన్య బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఈ విధంగా ముగ్గురు కలిసి అన్ని పనులు చక్కబెడుతుంటారు. అంత పనిచేసినప్పటికి కూడా వాళ్ళను వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చూసావమ్మా, ఈ బికారోళ్ళు ఎంచక్క ఏసీ గాలి ఆస్వాదిస్తున్నారు. హా, ఈ బికారోళ్ళు పూరి గుడిసెలో ఒక ఫ్యాన్ కూడా నొచ్చుకొని ఉండరు. కానీ ఇక్కడికి వచ్చి ఎంచక్క ఏసీ ఆస్వాదిస్తున్నారు. నెత్తికి నష్ట ఎక్కినట్టుంది. ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఆమె అత్త అన్న మాటలకు గదిలోకి వెళ్లి ఏడుస్తుంటారు. రోజంతా ఇంటి పని చేస్తూనే ఉన్నాం, ప్రతిది చెప్పింది చేస్తూనే ఉన్నాం. అయినా అత్తయ్య మాత్రం దిప్పి పొడుస్తూనే ఉంది. అమ్మలేని లోటు అత్త దగ్గర దొరుకుతుందనుకున్నాం. కానీ ఇక్కడ మన అత్తగారు మాత్రం మనల్ని చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. మనం ఏం కర్మ చేశాం? మన తలరాత్రిలో రాసిందే అవుతుంది. మనం పేదలుగా పుట్టడం మన తప్ప. మన అమ్మ ఎన్నో ఏళ్ల క్రితమే మన పెళ్లి కోసం అని చెప్పి ఆ లెంగాలను కుట్టించి బాక్స్ లో పెట్టింది. ఈ రోజు ఆ లెంగాలను చూస్తూ ఉంటే అమ్మ బాగా గుర్తొస్తుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ముగ్గురు అలమరాల నుంచి ఆ లెంగాలను తీసి పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు వారి కన్నీళ్లు ఆ లెంగాపై పడతాయి. అప్పుడు ఆ లెంగాలు మూడు, ఒకటి వెండిగాను, ఒకటి బంగారంగాను, మరొకటి వజ్రంగాను మారిపోతాయి. అది చూసి ఆ ముగ్గురు అక్క చెల్లెలు షాక్ అవుతారు. అరే, ఇదేలా జరిగింది? మన సాధారణ లెంగాలు ఇలా? ఇది నాకు అర్థం కావడం లేదు సుకన్య. అక్క, నాకు భయం వేస్తుంది, ఇక్కడ ఏదైనా దయ్యం కనలేదుగా. అప్పుడు ఆ మాయా లెంగాల నుంచి మాటలు వినిపిస్తాయి. మేము ముగ్గురము మాయా లెంగాలము. మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఏది కోరుకున్నా మీకు అది లభిస్తుంది.
కానీ అదెలా జరిగింది? మీరు ఇలా ఎలా అయ్యారు? ఒకరోజు మీ అమ్మ ఒక బాబాకు తను తినాల్సినటువంటి రోటీ ఇచ్చి ఆకలి తీర్చింది. అది చూసిన తర్వాత ఆ బాబా ఒక మాయాదారం మీ అమ్మకిచ్చి చెప్పాడు. అమ్మా, దీంతో మీ ముగ్గురు కూతుళ్లకు పెళ్లినాటి లాంగాలు తయారు చేయి. ఏ రోజైతే వాళ్ళు కష్టంలో బాధలో ఉంటారో అప్పుడు వాళ్ళక్క నీళ్లు దీనిపై పడితే ఆ రోజు నుంచి వాళ్ళన్ని కష్టాలు తీరుతాయి. అప్పటి నుంచి వారికంతా శుభమే. ఇక మీ కన్నీళ్ళు ఈ రోజు మాపై పడడం వల్ల మేము ప్రత్యక్షమయ్యాం. ఇది విని ముగ్గురు సంతోషిస్తారు. కాని అనుష వాటిని పరీక్షించడానికి చెబుతుంది, అవునా, మేము మీ మాటలు నమ్మడానికి మీరు ఇలా చేయండి. అయితే నేను పిజ్జా తినాలనుకుంటున్నాను, మీ మాయతో నాకు ఇవ్వగలవా ఆ కూల్ డ్రింక్ కూడా? అంతే కదా, సరే ఇప్పుడే తీసుకోండి. లేంగా చెప్పిన వెంటనే పిజ్జా కూల్ డ్రింక్ ప్రత్యక్షమవుతాయి. ముగ్గురు అక్క చెల్లెలు సంతోషిస్తారు. ఒకరోజు వాళ్ళ అత్త ఆడపడుచు షాపింగ్ కి వెళ్తుంటారు. మేమిద్దరం షాపింగ్ కోసం మాల్ వెళ్తున్నాము, రావడానికి ఆలస్యం అవుతుంది. ఈలోపు మీరు పనంతా పూర్తి చేయండి, అర్థమైందా? అలాగే బజార్ వెళ్లి కూరగాయలు కూడా తీసుకురండి. అలాగే అత్తయ్య. ఓ నా మాయాలంగా, వెళ్ళు వెళ్ళి త్వరగా ఇల్లు శుభ్రం చేయి. నా మాయాలంగా, నువ్వెళ్ళి బట్టలుకి గిన్నెలతోము. ఇంకా నా మాయాలంగా, నువ్వు త్వరగా మంచి రుచికరమైన భోజనం వండు, అలాగే చాలా రకాల కూరగాయలు కూడా తెప్పించు. ఆ ముగ్గురు చెప్పగా ఆ మూడు మాయాలంగాలు ఇంటి పనంతా చేస్తాయి. 3 గంటల తర్వాత వాళ్ళ అత్త ఆడపడుచు ఇంటికొస్తారు. ఒకరోజు ముగ్గురు దొంగలు దొంగతనం కోసం ఆ ఇంట్లోకి దూరతారు. లోపలికి రాగానే తిజోరిని వాళ్ళు బుర్ర ఉపయోగించి తెరుస్తారు. ఆ శబ్దం వినగానే గాయత్రి సంజన వస్తారు. అప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తారు. ఓ మాయాలంగా, మీరు త్వరగా రండి, మీ పవర్ చూపించి ఆ ముగ్గురు దొంగలను తరమండి, మమ్మల్ని కాపాడండి. ఆ మూడు మాయాలంగాలు అలమరి నుంచి బయటకొచ్చి ఆ ముగ్గురు దొంగలను బాగా కొడతాయి. పోలీసులు ఆ దొంగలను పట్టుకెళ్తారు. ఆ ముగ్గురు కోడళ్ల ధైర్యం చూసి గాయత్రి సంజన్లకు వాళ్ళ తప్పు తెలిసొస్తుంది. ఆ ముగ్గురు కోడళ్లు జరిగిందంతా వాళ్ళకు చెబుతారు. అది విని వారంతా సంతోషిస్తారు. అప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అరే మాల, త్వరగా చేయి, లేట్ అవుతుంది. ఆ వదినా, వస్తున్నా, కొంచెం చెప్పులేసుకొని. త్వరగా రా, లేదంటే మీ అన్నీ కోప్పడతారు. వచ్చేసా వదినా. వదినా, ఈరోజు సైకిల్ వెనక నేను కూర్చుంటాను. అవునా బామ్మ, మరి నేనెక్కడ కూర్చుంటాను? నేను కూర్చున్నట్టు కూర్చోవచ్చు కదా ఒక్కరోజుకి. ఓ పెంకి పిల్ల, సైకిల్ మీద చిన్నపిల్లలు కూర్చుంటారు, పెద్దవాళ్ళు కాదు. ఈ కథ మాలా మరియు సరితది, మాలా కిషన్ అన్న చెల్లెళ్ళు. కొంతకాలం క్రితం యాక్సిడెంట్లో వారి అమ్మా నాన్న చనిపోతారు. అప్పటినుంచి కిషన్ మాల యొక్క బాధ్యతను తీసుకున్నాడు. తనకి అమ్మా నాన్న ప్రేమ దక్కాలని కిషన్ సరితను పెళ్ళిచేసుకున్నాడు. సరిత కూడా మాలని కూతురనే అనుకుంటుంది. మాల అంటే వారికి పంచిప్రాణాలు. ఆ రోజు ఊర్లో ఒక పెళ్లికి కిషన్ మాల సరితను తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ తింటున్నప్పుడు, వదినా, ఈ పెళ్లి కూతురు ఏం వేసుకుంది? ఇది లేంగా, నీ దగ్గర కూడా ఉంది కదా గ్రీన్ కలర్. లేదు, ఇది మాత్రం చాలా వేరుగా ఉంది. ఎందుకంటే ఇది పెళ్ళికూతు డ్రెస్ మరియు చాలా ఖరీదు ఉంటుంది. అవునా? అయితే ఈ లెహంగా ఎంత ఖరీదై ఉండొచ్చు? అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నా పెళ్ళైనప్పుడు ఇలాంటిది మీరు కొనిస్తారా? ఎందుకివ్వను, తప్పకుండా కొనిస్తాను. నా చిన్నారి పెళ్లి డ్రెస్లో ఎంత అందంగా ఉంటుంది. నువ్వెంత మంచిదని వదినా. ఉండండి, ఈ మాటకి నేను మీకోసం ఒక రసగుల్లా తీసుకొస్తాను. వెళ్ళు పెంకిదానా. మాలా మరియు సరిత వెళ్ళిన పెళ్ళి ఊరి జమీందారు కూతురుది. జమీందారు దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కాబట్టి అతను కూతురు కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒక ఖరీదైన లెహంగా కుట్టించాడు. కానీ ఈ విషయం మాలాకి ఏమో అర్థమవుతుంది. కానీ సరిత మనసులో ఈ విషయం నాటుకుపోయింది. సైకిల్ మీద ఇంటికి వస్తున్నప్పుడు మాల తన అన్నయ్యతో మాటల్లో మునిగిపోయింది. మరి సైకిల్ వెనుక కూర్చున్న సరిత మాత్రం లెక్కలు వేసుకుంటుంది. తనకి నెల నెల ఎంత దాస్తే మాల ఎదిగినప్పటికీ తన పెళ్లికి ఒక మంచి లెహంగా కొనవచ్చని. కొంతకాలం గడిచింది. ఒకరోజు, డాక్టర్ గారు, అతను బాగానే ఉన్నారు కదా? ఇతనికి పాము కుట్టింది, చాలా విషయం వెళ్ళిపోయింది. ఇతనికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా సిటీ నుంచి తెప్పించాల్సి వస్తుంది. మీరొక పని చేయండి, 15,000 రూపాయలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కౌంటర్లో కట్టేయండి.
కిషన్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషపాము అతన్ని కరిచేసింది. అతన్ని హాస్పిటల్కైతే తీసుకొచ్చారు గాని డాక్టర్ చెప్పిన మాటలన్నీ విని కవితకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిత దగ్గర డబ్బులైతే ఉన్నాయి గాని అవి మాలా లెహంగా కోసమని కూడబెట్టింది. కానీ ఇప్పుడు కిషన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. సరిత హాస్పిటల్లో డబ్బంతా కట్టేసింది. అయితే కిషన్ ప్రాణానికి ప్రమాదం తప్పింది కానీ మునుపటికన్నే చాలా నీరసంగా అయిపోయాడు. డాక్టర్లు అన్నారు, చూడండి ఇతని ప్రాణానికైతే ముప్పు తప్పింది, కానీ ఒక 3-4 నెలలు ఇతను ఎలాంటి బరువులు ఎత్తకుండా చూసుకోవాలి. ఇతను తట్టుకోలేరు, ఇతనికి మంచిగా ఆహారం పళ్ళు అన్ని పెట్టండి. అలాగే డాక్టర్ గారు. ఆ రోజు నుంచి సరిత భుజాల మీదే అంత బాధ్యత పడింది. మాలా ఎదగడం మంచిదైంది. మాలా ఇంటి పనులు చూసుకుంటే సరిత ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసేది. ఒకరోజు ఫ్యాక్టరీ నుండి సరిత తిరిగి వస్తున్నప్పుడు ఒక మంచి టైలర్ షాపు కనిపించింది. అక్కడ చాలా అందమైన లెహంగాలు బయటపెట్టి ఉన్నాయి. సరితకి తెలుసు అవి చాలా ఖరీదుంటాయి మరియు ఆవిడ కొనలేదని. కానీ అప్పుడే తనకొక ఐడియా వచ్చింది. నమస్తే అయ్యా. నమస్తే నమస్తే, చెప్పండి ఏం కావాలి? లేదు లేదయ్యా, నేనేం కొనడానికి రాలేదు, పని కోసం అడగడానికి వచ్చాను. నాకు ఇక్కడ ఒక మెషిన్ అయితే ఖాళీగా ఉంది, నీకు కుట్టడం వచ్చా? కుట్టడం అయితే రాదయ్యా, కానీ దేవుడు సాక్షిగా చాలా కష్టపడి నేర్చుకుంటాను, చాలా త్వరగా నేర్చుకుంటాను. కావాలంటే మీరు నాకేమీ డబ్బులు ఇవ్వద్దు, ఒక మంచి లెహంగా ఎలా కుట్టాలో నేర్పించండి చాలు. సరిత కళ్ళల్లో నిజాయితీ చూసి సేట్ ఆమెకి పనిచ్చాడు. మరుసటి రోజు సరిత అక్కడున్న ఉత్తమమైన టైలర్ దగ్గర పని నేర్చుకుంటుంది. ఆమె టైలరింగ్ నేర్చుకోవడంతో పాటు షాప్ను కూడా శుభ్రంగా తుడిచిపెట్టేది. ఆమె కష్టపడే తత్వం సీటికి చాలా నచ్చింది. 1 నెల తర్వాత. అయితే సరిత ఏదైనా నేర్చుకున్నావా? కరెక్ట్గా 1 నెల అయింది. అయ్యా చూడండి ఇది నేనే కుట్టాను. సరిత చేతిలో మంచి లెహంగా ఉంది. అది చూసిన సేట్ చాలా ఆనందించాడు. అటు చూస్తూ ఇలా అన్నారు, సరిత ఇది అద్భుతంగా ఉంది, ఇందులో చిప్ వర్క్ కొంచెం తక్కువ చేయవలసింది. దాంతో ఏమవుతుందంటే మన పని తక్కువ అవుతుంది, మనం కొంచెం తక్కువ రేటుకి అమ్మేవాళ్ళం. రెండవది డిజైన్ కొంచెం బాగా కనిపించేది. సరే అండి, ఇకపై తగ్గిస్తాను. ఇలానే కష్టపడుతూ ఉండు, ఇదిగో తీసుకో నీ మొదటి జీతం. ఇలా అంటూ సరిత చేతిలో అతను 10,000 రూపాయలు పెట్టాడు. సరిత అసలు ఊహించనే లేదు. ఆమె వెంటనే ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ కొనేసింది. ఇక్కడ కిషన్ ఆరోగ్యం కూడా బాగుపడింది, అతను పనిలోకి కూడా వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే మాలాకి పెళ్లి కుదురుతుంది. అన్నా వదిన గురించి ఆమెకు తెలుసు ఎంత కష్టంగానో ఇల్లు గడుస్తుంది అని. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, ఆమె పెళ్లికి చాలా మంచి లెహంగా వేసుకోవాలని. కానీ చిన్నప్పటి కోరికను ఆమె ఇంటి పరిస్థితి అణచేసింది. తను తన కోరికను చంపుకొని ఎవరి దగ్గర ఏమనలేదు. ఇలానే కొంతకాలం గడిచింది మరియు మాలా పెళ్లి రోజు వచ్చింది. మాలా మాలా త్వరగా తలుపు తీయు. వదిన వదిన చూడు ఈ చీర నాకు సూట్ అయిందా, నేను ఇందులో అందంగా ఉన్నానా? అరే పిచ్చిదానా, నువ్వు మీ వదిన దగ్గర దాచేంత పెద్దదానివి అయితే అవలేదు. అయ్యా లోపలికి రండి, ఇదే నా చిన్న తల్లి. పెళ్లి శుభాకాంక్షలు తల్లి. ధన్యవాదాలయ్యా. ఇదిగో ఇది మీ వదిన తరఫు నుంచి నీకొక మంచి కానుక. మాలా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక అందమైన లెహంగా ఉంది. మాలా ఇంకేం అనలేకపోయింది. ఆమె సరిత వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. నీకు తెలుసా తల్లి, నువ్వు పెళ్లిలో మంచి లెహంగా వేసుకోవాలని మీ వదిన నా షాప్లో పనిచేయడం మొదలుపెట్టింది. రేయి పగులు కష్టపడి ఎలా కుట్టాలో అంతా నేర్చుకుంది. తను సొంత చేతులతో ఈ లెహంగాని కుట్టింది. కానీ అయ్యా మీరు లేకపోతే ఇది నేను చేసేదాన్నే కాదు. అరే నేను ఒకటి బట్ట ఇచ్చాను, నువ్వు నీ సర్వస్వం ఇందులో పెట్టేశావు. ఈ లెహంగా నిజంగా ప్రత్యేకమైనది. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంత ఖరీదైన లెహంగా ఎవరూ వేయలేదనే నేను అనుకుంటున్నాను. ఎవరూ వేసుకొని ఉండరు సెడ్జీ, ఎందుకంటే ఏ పెళ్లి కూతురు దగ్గర కూడా ఇంతగా ప్రేమించే అమ్మలా ప్రేమించే వదినైతే ఉండదు కదా. వదిన బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే
కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.